హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ కొంతమంది నాకు కమెంట్ చేస్తున్నారు ఎందుకు వీడియోస్ నేను అప్లోడ్ చేయట్లేదు అని. రీసెంట్గా ఐ ఆమ్ కోవిడ్ పాజిటివ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 24 to 25 డేస్ అయింది. సో దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఫర్ మీ. అండ్ ఇన్ నవంబర్ ఐ వాజ్ అఫెక్టెడ్ విత్ కోవిడ్ పాజిటివ్ అండ్ దీస్ ద సెకండ్ టైమ్. సో ఫస్ట్ టైమ్ ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ అవుట్, బట్ చాలా తక్కువగానే వచ్చిందని చెప్పాలి. ఫస్ట్ టైం అయితే చాలా మైల్డ్గా వచ్చింది నాకు అండ్ సింప్టమ్స్ కూడా ఎక్కువ సింప్టమ్స్ ఏం లేవు. బట్ ఈ సెకండ్ టైం వచ్చేటప్పటికి అసలు వితౌట్ సింప్టమ్స్ అసిమ్టమాటిక్ అనొచ్చు నేను, ఎందుకంటే అసలు నాకు ఆల్మోస్ట్ అసలు ఏమీ లేవు సింప్టమ్స్. బట్ కానీ మా హస్బెండ్కి కోవిడ్ రావటం వల్ల అండ్ ఐ వెంట్ ఫర్ ద టెస్ట్ అండ్ ఐ వాజ్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్. అండ్ నాకు ఫస్ట్ నేనైతే ఈ సెకండ్ టైం నాకు ఎఫెక్ట్ అయింది, బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. బట్ 20 to 25 డేస్ అయినా కూడా ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంప్లీట్లీ క్యూర్డ్. చాలా వీక్గా అనిపిస్తుంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు, నీకు సెకండ్ టైం కూడా వచ్చింది కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ టు మేక్ ఏ వీడియో అని కొంతమంది నన్ను సజెస్ట్ చేశారు. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం కోవిడ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి, బికాజ్ ఐ మైసెల్ఫ్ సఫర్డ్ ఎ లాట్. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ కొన్నిటికైతే ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను, బికాజ్ ఐఎమ్ నాట్ ఎట్ కంప్లీట్లీ క్యూర్డ్. సో నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. అండ్ ఫస్ట్ టైంకి కొన్ని చిన్న చిన్న ఫస్ట్ టైం నేను ఏం ఫేస్ చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ టైం ఎలా ఉంది అని అనుకుంటే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వీడియో మేబీ కొంచెం లెంగ్దీ అయితే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బికాజ్ ఏంటంటే మీకు వేరియేషన్ తెలియాలి ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఎట్లా ఉంది అనేది అయితే కన్ఫర్మ్గా తెలియాల్సి ఉంటుంది. అండ్ నేను ఫస్ట్ టైం చెప్తాను ఇప్పుడు. ఐ వాజ్ అఫెక్టెడ్ ఫస్ట్ టైం ఇన్ నవంబర్లో నేను కంటిన్యూస్గా వీడియోస్ చేశాను. నేను అసలు ఎట్లా ఎఫెక్ట్ అయిందో కూడా తెలియదు నాకు, బికాజ్ ఐ డింట్ వెంట్ అవుట్. నేను నవంబర్లో అయితే అసలు ఎక్కడికి బయటకే వెళ్ళలేదు. మేబీ 1 or 2 టైమ్స్ ఐ వెంట్ ఫర్ గ్రోసరీస్ వెళ్ళినప్పుడు మేబీ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అప్పుడైతే అసలు సింప్టమ్స్ ఏం లేవు. ఫస్ట్ నాకు బాగా హై ఫీవర్ వచ్చేసింది, 1 or 2 అట్లా ఫీవర్ వచ్చింది. బట్ అది కూడా ఎక్కువ రోజులు ఏం లేదు నాకు, ఒక 1 డే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ కంప్లీట్లీ క్యూర్డ్. 1 డే తర్వాత నాకు మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ లైఫ్ నేను స్టార్ట్ చేసేసాను. జస్ట్ ఫీవరే కదా అని మేము ఏం పట్టించుకోలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫీవరు నాకు తగ్గిపోయిన ఒక 3 డేస్ తర్వాత ఐ హ్యాడ్ సింప్టమ్స్ ఆఫ్ కోవిడ్. ఎట్లా అంటే నాకు స్మెల్ పోయింది అండ్ టేస్ట్ పోయింది. ఐ వాజ్ బికమింగ్ అ బిట్ వీక్. అంటే నేను రెగ్యులర్గా హౌస్ హోల్డ్లో ఏం వర్క్ చేసుకున్నా అవి చేయలేకపోయాను, వీక్ ఉండేసా బాగా వీక్ అయిపోయాను నేను. అండ్ నాకు కోవిడ్ వచ్చే ముందు ఒక 15 డేస్ ముందే నాకు ఒక, అంటే ఇది సింప్టమ్ అనొచ్చు లేదో నాకు తెలియదు, నాకు వచ్చే ఒక 15 to 20 డేస్ ముందే నాకు బాగా హెవీగా బ్యాక్ పెయిన్ వచ్చింది. నాకు ఎప్పుడు అంత బ్యాక్ పెయిన్ లేదు. సో మేబీ ఇది కూడా ఒక సింప్టమ్ అనుకోవచ్చు. బట్ ఆఫ్టర్ నాకు కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను డాక్టర్ని అడిగితే మేబీ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఇలా వీక్ అవుతున్నారు, కొంతమందికి ఇక్కడ బ్యాక్ పెయిన్స్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పారు ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయినప్పుడు. సో నాకైతే ఫీవర్ వచ్చింది. ఫీవర్ కన్నా ముందు 15 to 20 డేస్ ముందే నాకు బాడీ బాగా వీక్గా అనిపించింది అండ్ బ్యాక్ పెయిన్ వచ్చింది సివియర్గా. అండ్ తర్వాత స్మెల్ అండ్ టేస్ట్ పోయింది 3 డేస్ ఆఫ్టర్ ఫీవర్. 3 to 4 డేస్ తర్వాత నాకు స్మెల్ టేస్ట్ రెండు కంప్లీట్గా పోయినాయి అన్నమాట. సో అప్పుడు ఐ స్టార్టెడ్ మనకి ఈ సింప్టమ్స్ ఉన్నాయి, సో విల్ గో ఫర్ టెస్ట్ అని చెప్పి టెస్ట్కి వెళ్ళాం మేము. అప్పుడు టెస్ట్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ పాజిటివ్. ఆఫ్టర్ దట్ మా హస్బెండ్ కూడా చెక్ చేయించుకున్నారు, హీఈస్ నెగిటివ్. ఈవెన్ దో హీఈస్ అ ప్రైమరీ కాంటాక్ట్ టు మీ, హీఈస్ లక్కీలీ హీఈస్ నెగిటివ్. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం. వీ హ్యాడ్ 2 బెడ్రూమ్స్ అండ్ 2 వాష్రూమ్స్ కాబట్టి వీ యూజ్డ్ సపరేట్లీ. మా హస్బెండ్ ఈజ్ ఇన్ అనదర్ బెడ్రూమ్ అండ్ ఐ వాజ్ ఇన్ అనదర్ బెడ్రూమ్. అండ్ సో ఫస్ట్ టైం అయితే నాకు స్మెల్ టేస్ట్ పోయిన తర్వాత కొంచెం వీక్ అయిపోయాను. బట్ ఆఫ్టర్ మెడికేషన్ ఐ వాజ్ క్యూర్డ్ వితిన్ 7 డేస్. 7 డేస్లో నాకు క్యూర్ అయిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది. అండ్ 7 డేస్లోనే కొంచెం మెడిసిన్స్ వాడటం వల్ల అండ్ కొన్ని ఫుడ్ టిప్స్ తీసుకోవటం వల్ల నాకు వెంటనే స్మెల్ పోయిన 3 డేస్కి నేను స్మెల్ టేస్ట్ నాకు 3 డేస్లో రికవర్ అయిపోయింది. అండ్
చిన్న చిన్న అనమాట, అంటే కొంచెం వీక్గా అనిపించడం తప్పించి నాకు ఎక్కువ ఏమీ లేవు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 7 డేస్ క్యూర్ అయిపోయింది, బట్ డాక్టర్ టోల్ టు కంటిన్యూ ఫ్యూ మెడిసిన్స్ ఫర్ ఫ్యూ మోర్ 7 డేస్, 7 డేస్ కంటిన్యూ చేయమని చెప్పారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అవన్నీ కంటిన్యూ చేశాను, అండ్ నాకు కొన్ని స్కిప్ చేశాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం. బట్ ఎందుకంటే కొంచెం వీక్గా ఉండటం వల్ల, ఎందుకంటే ఐ హ్యావ్ టు మేక్ కుక్ మై సెల్ఫ్ అండ్ కొన్ని నేనే చేసేసుకున్నాను ఫస్ట్ టైం మాత్రం, ఎందుకంటే కుకింగ్ ఒకటి, హౌస్ హోల్డ్ చోర్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఫస్ట్ టైం చేసేసుకున్నాను నేను. నాకేం ప్రాబ్లం అనిపించలేదు, ఐ కంటిన్యూడ్ ఆల్ మై ఎవ్రీడే లైఫ్. కానీ నేను వేపర్ పెట్టుకోవటం ఇవన్నీ కొంచెం స్కిప్ చేశాను, ఎందుకంటే 3 to 4 times యూజ్ చేయాలి అని చెప్పారు. సో నేను అవైతే డైలీ 1 time అట్లా యూజ్ చేశాను వేపర్ పెట్టుకోవటం అట్లాగా, అండ్ అవన్నీ తర్వాత స్కిప్ చేసేసాను. ఒక ఫస్ట్ 2 to 3 డేసే వేపర్ పెట్టుకున్నాను. ఫుడ్ మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకున్నాను అండ్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ తిన్నాను, దానివల్ల ఏంటంటే దాల్స్ వెజిటేబుల్స్ తినటం వల్ల కొంచెం వీక్గా అనిపించింది. అండ్ డాక్టర్ సజెస్ట్ టు టేక్ ఎగ్స్ ఒకటి, యాక్చువల్గా చెప్పండి నాకు ఎగ్స్ అస్సలు నచ్చదు, కానీ డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల ట్రై చేశాను ఎగ్స్ తింటాము. ఒక 1 or 2 days ఎగ్స్ తీసుకున్నాను, తర్వాత చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను నాన్ వెజ్ తీసుకున్నానో ఆటోమేటిక్గా కొంచెం నాకు వీక్నెస్ తగ్గిపోయి కొంచెం నాకు స్ట్రెంగ్త్ మా రెగ్యులర్ స్ట్రెంగ్త్కి వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఐ కట్ ఆఫ్ మై మెడిసిన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఫస్ట్ టైం నాకు ఎఫెక్ట్ అయినప్పుడు నాకు ఎక్కువ సింప్టమ్స్ లేవు అండ్ అంత వీక్నెస్ అనిపించలేదు. ఐ వాజ్ క్యూర్డ్ వెరీ ఎర్లీ, 10 to 15 డేస్లో క్యూర్ అయిపోయానని చెప్పొచ్చు. కాకపోతే ఒక 2 months మాత్రం కొంచెం వీక్ ఉంది, రెగ్యులర్గా కాకుండా కొంచెం 2 months వరకు మాత్రం లైట్గా వీక్నెస్ అయితే ఉంది. అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ కోవిడ్ నేను ఎలా ఫేస్ చేశాను అనేది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నేను ఏమైనా ఇంకా క్లియర్ క్లారిఫికేషన్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో కమెంట్ సెక్షన్, నేను ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ మై ఛానల్. అండ్ చాలామంది అడుగుతున్నారు, సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, ఐ ఫేస్ దట్ సిచ్యువేషన్స్. సో అండ్ కమింగ్ టు సెకండ్ కోవిడ్, నాకు సెకండ్ టైం ఎట్లా వచ్చిందంటే మై హస్బెండ్ వర్క్స్ ఇన్ ఫార్మా కంపెనీ, సో హీ హ్యాస్ టు గో టు ఆఫీస్ ఎవ్రీడే. తను కన్ఫర్మ్గా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. ఈ 1 year నుంచి కూడా హీ ఈస్ గోయింగ్ టు ఆఫీస్. సో ఫ్యూ ఆఫ్ దేర్ కొలీగ్స్ ఆర్ అఫెక్టెడ్ విత్ కోవిడ్. సో మీ అండ్ మై హస్బెండ్ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, బట్ ఈవెన్ దో మై హస్బెండ్ వెంట్ ఫర్ ద టెస్ట్, ఎందుకంటే కొలీగ్స్ అందరికీ వచ్చింది కాబట్టి, సో హీ వెంట్ ఫర్ ద టెస్ట్ అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. అండ్ ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, బట్ ఆఫ్టర్ మై హస్బెండ్ వెంట్ ఫర్ ద టెస్ట్ ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్. వి థాట్ ఓ మై గాడ్, అసలు ఏం చేయాలో అర్థం కలదు మాకు వెంటనే, ఎందుకంటే అసలు మా హస్బెండ్ సిమ్టమ్స్ ఏం లేవు. అండ్ టెస్ట్కి వెళ్తే పాజిటివ్ అని వచ్చింది. అండ్ ఈవెంట్ ఫర్ ద సెకండ్ టైం ఆల్సో, సెకండ్ టైం కూడా టెస్ట్ చేయించుకున్నారు, సెకండ్ టైం కూడా పాజిటివ్ వచ్చింది. టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ హ్యాస్ కోల్డ్ అండ్ కాఫ్, చాలా మైల్డ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఏమీ లేవు మా హస్బెండ్కి. సో ఐ ఆల్సో వెంట్ ఫర్ ద టెస్ట్, నేను కూడా టెస్ట్కి వెళ్ళాను. వెళ్తే షాకింగ్లీ ఈవెన్ ఐ వాజ్ టెస్ట్ పాజిటివ్, నాకు కూడా పాజిటివ్ వచ్చింది. నాకైతే అసలు ఏ నో సిమ్టమ్స్ అన్నమాట, 0 symptoms అని చెప్పొచ్చు. నాకైతే ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ స్మెల్ అట్లా పోవడం ఏమీ లేదు, బట్ నాకు టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ షాక్ అన్నమాట, ఇదేంటి మళ్ళీ సెకండ్ టైం వచ్చింది పాజిటివ్ అని చెప్పి కొంచెం భయపడ్డాను నేను. బట్ వెంటనే మేము మెడికేషన్ స్టార్ట్ చేసేసాము. మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక 5 days అయితే అసలు నార్మల్గా ఉంది, నాకు నేను అసలు నాకు ఒక ఫీవర్ కానీ ఒక అసలు ఏమీ లేదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసాం మేమిద్దరము. పాజిటివ్ రాగానే మీ అండ్ మై హస్బెండ్ బోత్ ఆర్ ఇన్ సపరేట్ రూమ్స్, మేమిద్దరం వేరే వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాం వేరువేరుగా. అండ్ నేనైతే కుకింగ్ అవి యాజ్ యూజువల్ చేసుకుంటున్నాను, ఇంట్లో పని అంతా నార్మల్గానే అయిపోయింది. 5 days కోర్స్ 5 days యూజ్ చేసిన తర్వాత మై డాక్టర్ సజెస్టెడ్ మా ఇద్దరికి సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి యూ కెన్ స్టాప్ ద మెడికేషన్ అండ్ యూ కెన్ కంటిన్యూ ఓన్లీ విటమిన్ టాబ్లెట్స్ ఫర్ 1 more week అని చెప్పేశారు మా డాక్టరు.
సో మేమైతే మెడికేషన్ ఫైవ్ డేస్ స్టాప్ చేసేసిన తర్వాత నుంచి నాకు ఐ గాట్ సిమ్టమ్స్. ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత నాకు సిమ్టమ్స్ వచ్చినాయి. దట్ ఈజ్ స్మెల్ పోయింది ఫైవ్ డేస్ తర్వాత నాకు, అండ్ టేస్ట్ పోయింది. బాగా సడన్గా వీక్ అయిపోయాను బాగా, ఎందుకంటే ఫైవ్ డేస్ నేను చాలా హెల్దీగా ఉన్నాను, కుకింగ్ చేస్తున్నాను, ఇంట్లో అన్నీ చేసేసుకుంటున్నాను. బట్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సడన్గా వీక్ అయిపోయి ఐ కాంట్ గెట్ ఫ్రమ్ ఎ బెడ్ అట్లా ఆ స్టేజ్కి వచ్చేసాను. ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత అగైన్ వి కన్సల్ట్ ద డాక్టర్, అండ్ డాక్టర్ చెప్పాను ఓకే ఏమైంది అంటే ఫీవర్ ఉందని అడిగారు. ఫీవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీవర్, బాడీ పెయిన్స్ అట్లాంటివి ఏం లేదు, కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఏం లేదు నాకు. బట్ కానీ వీక్ సడన్ వీక్నెస్ వచ్చేసింది, అండ్ స్మెల్ అండ్ టేస్ట్ లేదు, స్మెల్ పోయింది అండ్ ఆఫ్టర్ దట్ టేస్ట్ కూడా లేదు. సో డాక్టర్ని అడిగితే ఓకే యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పారు. ఇన్వెస్టిగేషన్స్ అంటే కొన్ని టెస్ట్ రాశారు, బ్లడ్ టెస్ట్. సో నేను మా హస్బెండ్ ఇద్దరం చేయించుకున్నాం అవి, అండ్ దాంట్లో ఏంటంటే నథింగ్ సీరియస్, ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. బట్ కాకపోతే మీరు చాలా వీక్ అయిపోయారు, సో యూ హ్యావ్ టు టేక్ మోర్ రెస్ట్ అని చెప్పేసి చెప్పాను. మేము చెప్పాలంటే మెడికేషన్లో కూడా ఎక్కువ మేమేం యూజ్ చేయలేదు. ఐసీఎంఆర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్నే యూజ్ చేసాము, జనరల్గా అందరు యూజ్ చేస్తారు కదా అవే యూజ్ చేసాము. యాంటీబయాటిక్స్ కూడా మేము ఎక్కువ యూజ్ చేయలేదు, అండ్ మోర్ ప్రాబబ్లీ స్టెరాయిడ్స్ అయితే అసలు మేము అస్సలు యూజ్ చేయలేదు. బట్ కానీ ఫైవ్ డేస్ తర్వాత సిక్స్త్ ఆర్ సెవెంత్ డే నేను సడన్గా చాలా వీక్ అయిపోయాను. మై హస్బెండ్ ఈజ్ నార్మల్, మై హస్బెండ్ ఒక టూ త్రీ డేస్లోనే మా హస్బెండ్కి కోల్డ్ అండ్ కాఫ్ తగ్గిపోయింది, నాట్ దట్ మచ్ ఆఫ్ సివియర్. సో మా ఇద్దరికి చెప్పాలంటే ఫస్ట్ సెవెన్ డేస్ ఒకలాగా ఉన్నాయి, అండ్ ఆఫ్టర్ సెవెన్ డేస్ ఒకలాగా ఉన్నాయి. దీస్ సెవెన్ డేస్ ఆర్ చాలా, అంటే ఏమని చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఈ సెవెన్ డేస్. సెకండ్ హాఫ్ సెవెన్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మా ఇద్దరికి సెకండ్ సెవెన్ డేస్లోనే మేము కొంచెం లైట్గా సఫర్ అయ్యామని చెప్పొచ్చు. నేనైతే కంప్లీట్గా డౌన్ అయిపోయాను. సో డాక్టర్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ కూడా నార్మల్ వచ్చినాయి, బట్ వీ డోంట్ నో వై ఐ ఆమ్ దట్ మచ్ ఆఫ్ అ వీక్, ఎందుకు అంత వీక్ అయిపోయాను అనేది మాత్రం తెలియలేదు నాకు. అండ్ ఆ వీక్నెస్ ఎంతవరకు ఉందంటే ఆల్మోస్ట్ స్టిల్ నౌ ఐ ఆమ్ వెరీ వీక్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేసి దే వాంటెడ్ మీ టు మేక్ ఎ వీడియో, అంటే నీకు సిమ్టమ్స్ ఎట్లున్నాయి, ఎట్లాగా నువ్వు దాన్ని అవుట్కమ్ చేసావు, ఇట్లాంటివన్నీ అడిగి నన్ను దే కంపెల్ మీ టు మేక్ ఎ వీడియో. సో అంతేకాదు చాలామందికి ఇట్లాగా ఫస్ట్ టైం తర్వాత సెకండ్ టైం వచ్చిన వాళ్ళు డిఫరెంట్ స్టేజ్ అనమాట, సెకండ్ టైం కోవిడ్ ఎఫెక్ట్ అవ్వటం అనేది. సో ఐ థాట్ ఐ హ్యావ్ టు మేక్ ఎ వీడియో. అండ్ అంటే కొంతమందికైనా రీచ్ అయితే దే విల్ షేర్ దేర్ ఫీలింగ్స్ టు, నావే కాదు ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే నాకు సెకండ్ టైం వచ్చినా నాకు ఒకలా ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళకి ఒకలా ఉండొచ్చు. అంటే పర్సన్ బట్టి చేంజ్ అయిపోతుంది అకార్డింగ్ దేర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ దేర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ నాకైతే ఇటువంటి ఏమీ లేదు, నాకు నాట్ ఈవెన్ బీపీ షుగర్ అట్లాంటివి ఏమీ లేవు, అవి నార్మల్, ఐ మీన్ నార్మల్గానే ఉంటాను నేను. బట్ కాకపోతే ఏంటంటే సెకండ్ టైం రావటం వల్ల నాకైతే బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. బట్ డాక్టర్ టోల్డ్ మీ యూ హ్యావ్ టు టేక్ వన్ ఆర్ టూ మోర్ మంత్స్ రెస్ట్ అని చెప్పాను. బట్ నౌ అంటే 20 డేస్ అయిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ బెటర్ నౌ. సో నేను మెడికేషన్ ఏం యూజ్ చేశాను, ఫుడ్ అయితే మాత్రం సెకండ్ టైం కంప్లీట్లీ వెజ్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే నాకేమీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ హంగర్, నాకైతే అసలు ఏమీ తినాలనిపించలేదు. అండ్ ఒక 3-4 డేస్ అయితే నేను ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ కూడా తీసుకోలేదు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ న్యూ సైన్స్ అనమాట, కొత్త కొత్తవి డైలీ ఒక్కొక్కలాగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఒక 1 డే మాత్రం మార్నింగ్ లేచేటప్పటికే కాళ్ళు బాగా స్వెల్లింగ్ వచ్చేసినాయి, అండ్ నెక్స్ట్ డే వచ్చేసేటప్పటికి నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు, అట్లా రోజుకొక సిమ్టమ్స్ వచ్చేసాయి అనమాట. సో వీ డోంట్ నో హౌ టు ఓవర్కమ్. అంటే మా హస్బెండ్ అయినా ఎన్ని డేస్ అని లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండలేదు కదా. సో ఈవెన్ దో ఐ థింక్ నిజం చెప్పాలంటే మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో మా హస్బెండ్ నాతో ఇన్ని డేస్ ఉంది, ఇది ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. బట్ ఈ టైంలో ఏంటంటే ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎవరైనా సరే మనకి హెల్ప్ చేస్తేనే బట్ వీల్ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్ అనమాట. అండ్ యా ఇప్పటికైతే ఐ లైక్ ఇట్లా ఉన్నాను ప్రస్తుతానికి నేను.
అండ్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ వీడియో చాలా లెంగ్ది అయిపోతుంది. అండ్ నేను ఏం మెడిసిన్స్ వాడాను, ఫుడ్ ఏం తీసుకున్నాను, ఇంకా నాకు ఎట్లాంటి సిమ్టమ్స్, ఇంకా ఎట్లా అనిపించినాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ వీడియో చాలా లెంగ్ది అయిపోతుంది. అందుకని చాలా మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకే చెప్పాను నేను. ఆల్ దీస్ ఆర్ మై కోవిడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను అయితే ఒకటే చెప్తాను, బీ స్ట్రాంగ్ అండ్ స్టే హోమ్ అండ్ టేక్ హెల్దీ ఫుడ్. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. నేనైతే యాక్చువల్గా ఫ్రూట్స్, ఐఎమ్ బిగ్ హేటర్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ నేనైతే నట్స్ కానీ ఇవన్నీ నా, ఐ హేట్ దీస్ టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్ అనమాట. బట్ నౌ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ దీస్ హెల్దీ ఫుడ్ అండ్ నాకు అస్సలు ఇష్టం ఉండేవి కావన్నమాట ఇవన్నీ. బట్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో, ఎప్పుడైతే మనము ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటామో, దెన్ ఓన్లీ విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. సో అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోండి తప్పకుండా. అండ్ నాకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ కొన్ని రోజులు డౌన్ అయింది. సో ఐ విల్ షేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అనదర్ వీడియో. అండ్ మెయిన్గా చెప్పేది ఏంటంటే, స్ట్రాంగ్గా ఉండండి. ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడే మనం ఈ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వగలము. అండ్ ఏ చిన్న సింటమ్ అనిపించినా సరే, మేబీ ఇట్స్ అ కోల్డ్ ఆర్ కాఫ్ ఆర్ బాడీ పెయిన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఇమీడియట్లీ గో ఫర్ ద టెస్ట్ అనమాట. టెస్ట్కి వెళ్తే మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం కన్ఫర్మ్గా ఓవర్కమ్ అవ్వచ్చు మెడికేషన్ స్టార్ట్ చేస్తే. అండ్ కొంచెం సివియర్ అయ్యే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అట్లా జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్లో నేను చాలా బ్యాడ్ న్యూస్ విన్నాను చాలా చాలా అనమాట. మా సిస్టరు, వాళ్ళ హస్బెండ్ అండ్ 5 ఇయర్స్ ఓల్డ్ కిడ్, షీఈస్ 5 ఇయర్స్ ఓల్డ్ కిడ్, వాళ్ళ ముగ్గురు కూడా ఎఫెక్టెడ్ విత్ కోవిడ్ పాజిటివ్. బట్ నౌ దే ఆర్ ఓకే, దే గాట్ అ నెగిటివ్ రిపోర్ట్. నాకైతే చాలా బాధ అనిపించింది, 5 ఇయర్స్ ఓల్డ్ బాయ్ కదా. పిల్లలకి ఏం తెలుసు అండి, దే డోంట్ నో హౌ టు టేక్ మెడిసిన్స్ ఆల్సో. మనం ఇచ్చినా కూడా వాళ్ళు వేసుకోలేరు అండ్ వాళ్ళకి ఎట్లా ఉందో కూడా చెప్పలేరు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి, వన్ ఆఫ్ మై పాస్ట్ కంపెనీ కొలీగ్ వాజ్ డైడ్ బికాస్ ఆఫ్ కోవిడ్. తను హీఈస్ ఓన్లీ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ హిస్ ఫ్యామిలీ. తనకి ఒక 4 or 5 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు ఇద్దరు. అండ్ హీ వాజ్ డైడ్ బికాస్ ఆఫ్ కోవిడ్. నాకు నా న్యూస్ వినగానే చాలా బాధ అనిపించింది, చెప్పలేము ఎప్పుడు ఎట్లా అవుతుందో అన్నట్టుంది. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ బికాస్ ఆఫ్ కోవిడ్. ఎప్పుడు ఎట్లాంటి న్యూస్ వినాల్సి వస్తుందని నాకైతే చాలా భయంగా ఉంది. అండ్ రీసెంట్లీ మా పెద్దమ్మ చనిపోయారు బికాస్ ఆఫ్ కోవిడ్. అండ్ మా పెద్దమ్మ కూడా హీఈస్ ఆల్సో కోవిడ్ పాజిటివ్ అండ్ హీఈస్ ఇన్ స్టిల్ ఆక్సిజన్, బట్ క్యూర్డ్ లిటిల్. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అవ్వుండొచ్చు, బట్ కొంచెం క్యూర్ అయ్యారు మా పెద్దనాన్న అయితే. బట్ ప్లీజ్ డూ ప్రేయర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మేమందరం క్యూర్ అయ్యి బాగా హెల్దీగా ఉండాలని ప్రేయర్ చేయండి. అండ్ ఈవెన్ ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్, ఎవరైతే కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఫేస్ చేసాము కొన్ని ప్రాబ్లమ్స్ ఈ టైంలో, టఫ్ టైంలో. సో సారీ. అండ్ యా, మెయిన్గా చెప్పేది ఏంటంటే, హెల్దీ ఫుడ్ తీసుకోండి, చిన్న సింటమ్ వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ ఏంటంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇది ఓవర్కమ్ అవ్వగలము. అండ్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో అండ్ ఐ విల్ షేర్ ఫ్యూ ఆఫ్ మై ఫీలింగ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ మై నేను ఎట్లా ప్రికాషన్స్ తీసుకున్నాను అవన్నీ. ఐ మీన్ అంటే నేను నా వీక్నెస్ నుంచి ఓవర్కమ్ అవ్వటానికి అండ్ ఇవన్నీ నేను నా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఎట్లా చేశాను. అండ్ ఐ విల్ షేర్ ఆల్ దీస్ ఇన్ అనదర్ వీడియో. యా, స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ఎవ్రీవన్ టు బీ సేఫ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. మీ ఇంట్లో ఎవరైనా సరే 45 ప్లస్ అబౌ ఉంటే డెఫినెట్లీ వాళ్ళని వ్యాక్సినేట్ చేయించండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ ద ఓన్లీ మన ముందు ఉన్న గొప్ప వరం ఏంటంటే వ్యాక్సినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళకి సివియారిటీ మేబీ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. సో వ్యాక్సినేషన్కి అయితే 100% వ్యాక్సినేట్ చేయించుకోవడమే బెటరు. సో దట్ ఈస్ మై సజెషన్. అండ్ యా, టేక్ కేర్ గైస్, బాయ్.